మున్సిపాలిటీ గేట్ చక్కగా కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి, తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివా? తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సింది. ఒక లోడొచ్చోళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా? ఈ పద్ధతి అనుసరించానా? మిగిలితరా మీరు నశంలో కూడా? ఈ అహంకారంతో, దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటాను, కేఆర్ఎంకి అప్పచెప్పమంటాను, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, నేనున్నా, ఒక కడియం సీఆర్ ఉన్నాడు, నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని అడిగినా చెప్తుంటాం కదా, మీకు తెలివి లేకపోతే. అప్పచెప్పుడు, ఆగమౌడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు. నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా, దయచేసి నిన్న కూడా అన్న నాతో హైదరాబాద్లో, సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా, ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని. అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు, చెలో నల్గొండతో కూడా అయిపోదు. దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణానదిలో బ్రిజెస్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు, న్యాయమైన వాటా తేలే వరకు, మన నీళ్ల హక్కులు మనకు దక్కే వరకు, ప్రతి సందర్భంలో ఈ 5 జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న 5 జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సభ వేటిక నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టేయాలి ఈ సభ పెట్టిన తప్ప. ఇది రాజకీయ సభ కాదు, ఇలా ఏ ఎలక్షన్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలకో 3 నెలలకో ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది, ప్రజలు ఎప్పటివరకైతే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకే మీ అందరిని కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను, టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. 15 ఏళ్ళు పోరాడి సావు నోట్ల తలకాయ పెట్టి చివరికి సావు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతి నిండగా రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళ నుంచి ఇట్లా మోబి చేసిన కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టారు, అంతపాటు గనులు ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి, నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక ధరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే, ఇప్పుడు బ్యాంకులో అడుగులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు, పనికి మాలిన మాటలు అంతే కదా. మీరందరూ చూస్తున్నారు కదా, ఏం భయపడకుండా, ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం, ఏం గానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం, పోరాడదాం, మన హక్కుల కోసం నిలబడదాం. రే ఆగురా బాయ్, ఆగో. రే ఆపా రాజశేఖరరెడ్డి. రే ఎవడాడు ఈ సభరా బాబు? ఇది మన సత్యసభ కాదు, ఇది ఎందుకు పిచ్చోళ్ళాడా? నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మాకు
అధికారం రావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పుదాం, ఇష్టం నోటికి వచ్చింది చెప్పింది. ఇలా కొత్తగా మొదలుపెట్టిన దుకాణం ఒకటి కొత్తగా నేను ఇంతకుముందు చూసిన పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన నేను. వరికి పంటలకు కనీస మద్దతు ధర వస్తే వాళ్ళు చెప్పిన 500 బోనస్ ఇయ్యారట. అంటే ఏమన్నట్టు ఎందుకు చెప్పిన మరి అన్నాడు. మద్దతు ధర రాలేదా? కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు బట్టలన్నీ కొనలేదా? డబ్బులు బ్యాంకులో వల్లలేదా? మరి ఇవ్వాలి 20 ఏమైంది? అదే ఆఫీసర్లు కదా, అదే ప్రభుత్వ వ్యవస్థ కదా, అదే కలెక్టర్లు కదా, ఎక్కడికి పోయినరు? ఏం చేస్తున్నారు? మీ దొంగ మాటలతో, నంగనాచి మాటలతోని ఇతరుల మీద అభాండాలేసి ఏదో తప్పించుకుంటామంటే నడవది బిడ్డ, జాగ్రత్త. మునుపు జరిగినట్టే జరగాలి, ఇంకా మంచిగా జరగాలి, కానీ చెడ్డగా జరిగితే జరగనీయం, మిమ్మల్ని నిద్ర కూడా పోనీయమని నేను చెప్తా ఉన్నా. అట్ట కొట్లాడతాను తప్ప ఊకోము. కృష్ణా జలాలలో, అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, అధికార పార్టీ, అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి, మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా, కానీ ఏం చేసినారు? నల్లముఖం పిలివై చచ్చిపోయి నెలకొని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళని ఉంచబోయి కేఆర్ఎంబికి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు. ఇప్పుడు మంచినీళ్ళకు కూడా చిప్పబట్టి అడుకోవాలి. శ్రీశైలంలో కట్కాన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే వాడిని అడుకోవాలి, చిప్పబట్టు.